ఫార్మా కంపెనీల ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న లగచర్ల వాసులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు నిర్వాసితులకు భారీ ఎత్తున పరిహారం ఇస్తాము అని ప్రకటించారు. విపక్షాల వదంతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు అని రైతులకు పిలుపునిచ్చారు. కొండగల్ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు అని తెలిపారు. పరిశ్రమలు వస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి ఊపందుకుంటుంది అని, అందుకు భూసేకరణ తప్పనిసరి అని భట్టి వెల్లడించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కూడా పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భూములు కోల్పోతున్న అన్నదాతల ఆక్రాందన ఎలా ఉంటుందో తమకు కూడా తెలుసు అని పేర్కొన్నారు. నిర్వాసితులకు భారీ ప్యాకేజ్తో పాటు పరిశ్రమల్లో కూడా ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ఇళ్లను సైతం కోల్పోతున్న వారికి మంచి R&R ప్యాకేజ్ కూడా ఇస్తాము అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జీడిపికి పెద్ద ఎత్తున అవకాశం కలిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేసుకుంటే తప్ప మనం ప్రపంచంతో పోటీ పడలేం. అలాగే కోరి కొట్లాడి తెచ్చుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించుకోవటం కోసం. ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ యువతీ యువకులకు అందిస్తూనే ప్రైవేటు పరంగా కూడా పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేదే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రం మనం అనుకున్న కలలు నెరవేరుతాయని ప్రగాఢంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నమ్ముతా ఉంది. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వివిధ రూరల్ ఏరియాస్లో కూడా అభివృద్ధిని విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతోనే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో మన లగచర్ల గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకునేటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక